వెల్కమ్ బ్యాక్. స్టాక్ మార్కెట్స్ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 62 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే కొద్దిసేపటి క్రితమే బీఎస్సీకి నోటీస్ అందింది. రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న, తమ మధ్య వివాదాస్పదంగా ఉన్న గ్యాస్ ఒప్పందానికి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఈ రెండు సంస్థలు కలిసి అని బీఎస్సీకి నోటీస్ పంపడం జరిగింది రెండు సంస్థలు కలిపి. అలాగే రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ కు ఈ ఒప్పందం ప్రకారం రోజుకు సుమారుగా 28 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ 17 సంవత్సరాల పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీబీసీ నుంచి కావచ్చు, ఇతర గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ బ్లాక్స్ నుంచి అందించాల్సి ఉంటుంది. అలాగే $4.2 యూనిట్ కు $4.2 ధర వద్ద ఈ గ్యాస్ ను అందిస్తారు. దీనివల్ల రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ సుమారుగా 8,400 మెగావాట్ల పవర్ ప్లాంట్స్ కు గ్యాస్ అందించగలుగుతుంది. సో ఇవి ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. సో దీని ప్రభావం స్టాక్ ప్రైసెస్ పై కూడా ఉంది. ఇన్ఫాక్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంతవరకు మార్నింగ్ నష్టాలను తగ్గించుకోగలిగింది. 10:49 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ మాత్రం 4.6% లాభంతో ట్రేడ్ అవుతోంది. అలాగే నెక్స్ట్ కాలర్ రమేష్ పాలంచ్ నుంచి లైన్ ఉన్నారు. రమేష్ గారు, హలో. నమస్తే అండి, చెప్పండి రమేష్ గారు. సార్ ఇప్పుడు మేము బజాజ్ రేంజ్ లో క్యాపిటల్ యూనిట్ గేన్ లో అమౌంట్ పెట్టామండి. యా, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి దీని మీద ఫోకస్ చేయండి. టీవీ సౌండ్ తగ్గి చెప్పండి. అది 10,000 రూపాయలు చొప్పున కట్టమని చెప్పారండి. ఓకే అండి, ఎప్పుడు ఎప్పుడు జాయిన్ అయ్యారండి మీరు? మేము 2007 జాయిన్ అయ్యామండి. ఓకే అండి, ఇప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. పొజిషన్ ఏంటి, ఇంకా ముందు ముందు పెట్టుబడి పెట్టచ్చా లేకపోతే ఏం చేయమంటారు? కనీసం 3 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాల్సిన స్కీమ్ బహుశా ఇది యూలిప్ స్కీమ్ లాగా కనిపిస్తుంది, ఎటువంటి సలహా ఇస్తారండి? మీకు రెగ్యులర్ స్టేట్మెంట్ వచ్చింటుంది కదండి, ఆ స్టేట్మెంట్ లో ఎన్ఏవి వాల్యూ ఎంత డిస్క్లోజ్ చేస్తుందో చూడండి. ఎందుకంటే నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు అనమాట ప్రైస్ ఇప్పుడు ఎంత ఉందో. ఎన్ఏవి పాజిటివ్ లో ఉండి మీకు కాంపౌండెడ్ ఈవెన్ 28-30% రిటర్న్ ఇస్తున్నా కూడా డెఫినెట్లీ ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తా ఉండండి మీకు. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో ఇట్లాంటి యూలిప్ స్కీమ్స్ కానీ ఇట్లా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ డెఫినెట్లీ గుడ్ రిటర్న్స్ ఇస్తాయండి. ఓకే అండి, సో లాంగ్ టర్మ్ లో మాత్రమే మీకు ఇటువంటి స్కీమ్స్ నుంచి బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. బజాజ్ రిలయన్స్ లో మీరు సాధ్యమంత వరకు మెయిల్ రూపంలో మీ వివరాలు పంపించండి, ఎంత ఏ స్కీమ్ అలాగే ఎంత ఇన్వెస్ట్ చేసింది, దాని ఎన్ఈఎస్ సేకరించి మీకు సరైన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్ కాలర్ వెంకటరాజు లైన్ ఉన్నారు. హలో సార్, చెప్పండి వెంకటరాజు గారు. హలో సార్, నమస్తే సార్, నా పేరు వెంకటరాజు రాజు నుంచి. నమస్తే అండి, చెప్పండి. స్టెర్లైట్ ఇండస్ట్రీస్ చూస్తే ఓవరాల్ గా కొంచెం లాస్ట్ 3 మంత్స్ గా 240 నుంచి 150 వరకు బాగా పట్టడం జరిగింది. చైనా లో మనం చూసాము మెటల్స్ అని పట్టడం తోటి, స్టీల్స్ అల్యూమినియం కాపర్ అన్ని పట్టడం జరిగింది. కాబట్టి అలాగే లాస్ట్ 1 వీక్ గా మిగతా మెటల్స్ తో పోలిస్తే స్టెర్లైట్ డెఫినెట్ గా అవుట్ పెర్ఫార్మ్ చేసి బాగా స్ట్రాంగ్ గా ఉంది. ఏమాత్రం కరెంట్ రేట్ 180 పై నిలబడితే కనుక అప్ ట్రెండ్ ఫర్దర్ గా వచ్చే అవకాశం ఉంది. ఒక 170 కింద దిగుతుంది వీక్, బట్ యాజ్ ఇట్ ఇస్ స్టెర్లైట్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ శివప్రసాద్ హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. హలో చెప్పండి శివప్రసాద్ గారు. ఓకే అండి, హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతారు. బెటర్ మిడ్ క్యాప్ స్టాక్స్ అండి, ఎస్ఎఫ్ నో అయితే హోల్డ్ చేయండి. సో ఆర్డీబీ ఇండస్ట్రీస్ ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. సో నెక్స్ట్ కాలర్ హలో. ఓకే అండి, సో ఆర్ఎన్ఆర్ఎల్ సుమారుగా 4.9% లాభంతో ట్రేడ్ అవుతుంది, 67.10 పైసల దగ్గర ట్రేడ్ అవుతుంది, 67 రూపీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం కొద్దిగా రీట్రేస్ అయింది, 10:49 దగ్గర ట్రేడ్ అవుతుంది, 3 రూపాయల నష్టంతో ట్రేడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ కాలర్ రాజు కడప నుంచి లైన్ ఉన్నారు. రాజు గారు నమస్తే, చెప్పండి. ప్రజెంట్ ఇండస్ట్రీస్ అండి. సార్,
రాజ్ ఇండస్ట్రీస్ చూస్తే లాస్ట్ 3 మంత్స్ గా టెక్నికల్ గా బాగా వీక్ గా కనిపిస్తుందండి, అలాగే 1 వీక్ గా చూస్తే షార్ట్ టర్మ్ లో కొంచెం రికవరీ కనిపిస్తుంది. నా ఉద్దేశంలో డెఫినెట్ గా కొంచెం యాజ్ ఇట్ ఈస్ మీరు హోల్డ్ చేయండి, ఒక రీబౌండ్ ఫర్దర్ గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే రిలయన్స్ పవర్ చూస్తే కానీ డెఫినెట్ గా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. అడా గ్రూప్ చూసాము లాస్ట్ 10 డేస్ గా అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది. హోల్డ్ చేయండి, 165 పైన ఉన్నంతసేపు రిలయన్స్ పవర్ స్ట్రాంగ్, 165 కింద 2-3 రోజులు క్లోజ్ అవుతున్న వీక్ యాజ్ ఇట్ ఈస్ హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ లక్ష్మీ నరసింహ లైన్ లో ఉన్నారు. లక్ష్మీ నరసింహ గారు చెప్పండి. లక్ష్మీ నరసింహ గారు హలో, అడగండి మీ ప్రశ్న అడగండి. రియల్ క్యాప్ లో ఇప్పుడు అమ్ముకోవచ్చా ఉంచుకుంటారా? ఏ రేట్ లో కొన్నారండి మీరు? 800 కొన్నారు. ఇప్పుడు 776 రూపాయలు ఉంది. లాస్ట్ బుక్ చేద్దాం అనుకుంటున్నారా? లాస్ట్ 2-3 డేస్ మూమెంట్ అండ్ స్పెషల్లీ ఇవాళ వాల్యూమ్స్ కూడా చూస్తుంటే కనుక స్టాక్ డెఫినెట్లీ కాస్త హయ్యర్ లెవెల్స్ కు వచ్చే స్కోపే కనిపిస్తుందండి. యాజ్ ఆఫ్ నౌ మీరు హోల్డ్ చేయండి. ఇన్ షార్ట్ టర్మ్ మాత్రం డెఫినెట్లీ స్టాక్ ఒకసారి 860 అటెంప్ట్ చేస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. మీరు ఎగ్జిట్ అవుదాం అనుకుంటే క్లోజర్లీ 860 దగ్గరలో ఎగ్జిట్ అవ్వండి. అలాగే రిలయన్స్ పవర్ మరొక ఆర్ఎల్ మధ్య కుదిరిన ఒప్పందం వలన లబ్ది పొందే కంపెనీల్లో రిలయన్స్ పవర్ కూడా ఉంటుంది. ఎందుకంటే రిలయన్స్ పవర్ సంబంధించిన యూనిట్స్ కు గ్యాస్ సప్లై ఒప్పందం, ఈ ఒప్పందం వర్తించే అవకాశం ఉంటుంది. సో రిలయన్స్ పవర్ కూడా 170 దగ్గర ట్రేడ్ అవుతుంది, 2.80 రూపాయల లాభంతో ట్రేడ్ అవుతుంది. కొన్ని ఇమెయిల్ సందేహాలను గమనిస్తే శ్రీనివాస్ వర్మ చేకూరి అడుగుతున్నారు. ట్రైటన్ ట్రావెల్స్ 3,200 రూపీస్ దగ్గర ఆయన బై చేశారు, దీని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. ట్రైటాన్ వాల్స్ అండి, అది ట్రైటాన్ వాల్స్, ట్రైటాన్ వాల్స్ అనమాట. వెరీ లో లిక్విడ్ కౌంటర్ అండి, ఎందుకంటే మీకు ఈక్విటీ సైజ్ కూడా బాగా తక్కువ. ఓన్లీ థింగ్ అంత లో ఈక్విటీ బేస్ కాబట్టి టర్న్ ఓవర్ ఎక్కువ లేకపోయినా కూడా ప్రాఫిట్ మోడెస్ట్ గా ఉన్నా కూడా మీకు హై ఈపీఎస్ లా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి ఇన్లిక్విడ్ స్టాక్స్ లో ఉండటం కంటే బెటర్ లిక్విడ్ స్టాక్స్ లో ఉంటే సేఫర్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే కంపెనీ పెర్ఫార్మ్ చేస్తున్నంతసేపు బికాస్ ఆఫ్ దిస్ ఇన్లిక్విడిటీ హై ప్రైస్ కోట్ అవుతా ఉంటుంది. ఓకే అండి. సో మీరు 2:1 బోనస్ కూడా ఉంది అంటున్నారు. ఎక్స్ బోనస్ డేట్ 5th జూలై, రికార్డ్ డేట్ 6th జూలై అని అడుగుతున్నారు. సో మేబీ 3,200 మీరు కొన్న ప్రైస్ ఇప్పుడు 3,000 రూపీస్ ఉంది, 200 రూపీస్ నష్టంలో ఉన్నారు. మేబీ ప్రస్తుతానికి హోల్డ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కామేశ్వరరావు తల్లాడ బ్యాగ్ ఫిలిమ్స్ 17-10 లో బై చేశారు, దీని పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. టెక్నికల్ గా చూస్తే బాగా వీక్ గా ఉందండి. 30 రూపీస్ నుంచి 15 రూపీస్ మోర్ దాన్ 50% పడిపోవడం జరిగింది. సో నా ఉద్దేశం ఏమైనా ఒక రీబౌండ్ వస్తే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఓకే అండి. బ్యాక్ ఫిల్స్ ఫండమెంటల్లీ పెద్ద స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ కాదు. ఎప్పటికప్పుడు ఛానల్స్ పెడుతున్నాం వంటి అనౌన్స్మెంట్స్ ద్వారా షేర్ ప్రైస్ అప్పుడప్పుడు ర్యాలీ అవుతూ ఉంటుంది. ఆ ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సురేష్ కుమార్ బై ఆర్ సెల్ అని అడుగుతున్నారు. టెక్ మహీంద్రా ఆల్రెడీ బై చేశారు 750 లో, హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. హోల్డ్ అండి. సో టెక్ మహీంద్రా ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. అలాగే క్వాలిటీ, బహుశా క్వాలిటీ డైరీ అనుకుంటాను, ది ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. టెక్నికల్ గా చూస్తే ఆపరేషన్ జరుగుతున్నట్టుంది. 140 నుంచి కంటిన్యూస్ గా 95 రూపీస్ కి డౌన్ సైడ్ ఫ్రీజ్ వస్తుంది. నా ఉద్దేశం స్పెక్యులేటివ్, ఒకవేళ 80 రూపీస్ కి వస్తే కానీ అక్కడ కాషియస్ గా బై చేయొచ్చు. ఓకే. అలాగే భవానీ శంకర్ అడుగుతున్నారు, సెయిల్ 199.50 లో షార్ట్ టర్మ్ కోసం తీస్తున్నారు, ఎటువంటి సలహా ఇస్తారా? అంటే ఓన్లీ సెటిల్మెంట్ పరంగా చూస్తే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాను. మెటల్స్ ఆల్రెడీ బాగా అనమాట, ఒక మైల్డ్ రీబౌండ్ రావచ్చు, రీబౌండ్ లో ఎగ్జిట్ అయిపోమంటారు.